వెల్కమ్ టు న్యూస్ 9 టుడే ముందుగా హెడ్లైన్స్ వేతనాలు పెంచడం పట్ల మేప్మా ఉద్యోగుల హర్షం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళా ఉద్యోగులు టీడీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో చేపట్టిన 16 రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష పాల్గొన్న మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అంతర్జాతీయ సంగీత భాషల దినోత్సవం సందర్భంగా జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ సంగీత భాషలపై అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ గణంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన నేత్రమల్లి రామకుమార్ రెడ్డి విక్రమసింహపూరి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సందర్శించిన టీడీపీ నాయకులు ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న నాయకులు రేణిగుంట వద్ద గల వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాంపౌండ్లో గల ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన నాయకులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన అధికారులు జగత్ ప్రవక్త మహమ్మద్ వారి జయంతి వేడుకైన ఈదియే మిలాదున్ నబిని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు సిరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీద్ వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్ మహిళా కళాశాల జంక్షన్ సెవెన్ హిల్ జంక్షన్ జగదాంబ జంక్షన్ మీదుగా వన్ టౌన్లోని హిజ్రత్ ఇషాక్ మదిని ఔలియా రహతుల్లాయి వారి దర్గా వరకు సాగింది ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేపట్టిన చిన్నారులను తెల్లటి గుర్రాలు ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ర్యాలీలో పాల్గొన్న ముస్లిం ప్రవక్త సూక్తులను పెద్దపెట్టిన బిగ్గరగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా సీరియత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ లతీఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఫారిక్ కార్పొరేటర్ బర్కత్ అలీ మొహమ్మద్ సాదిక్ టీడీపీ నేత మహమ్మద్ నజీర్ కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా మహమ్మద్ షరీఫ్ ఆసిఫ్ తదితరులు మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అల్లాహి వల్లహం వారు 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు అస్సలాము అలైకుం నా పేరు షేక్ జుబేర్ ఈరోజు ఈద్ మిలాదున్ నబీ ఒక గొప్ప చాలా గ్రాండ్గా గొప్పగా మనసుకి ఈరోజు చాలా అందరికీ ముస్లిం సోదరులకి యావత్ ప్రపంచానికి సోదరు ఓన్లీ ఇది ముస్లిం సోదరు కాదు ఓన్లీ యావత్ ప్రపంచానికి మంచి సన్మార్గం నడిపించే ఒక ప్రవక్త పుట్టినరోజు ఈరోజు అది మన ప్రవక్త హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సిరత్ కమిటీ ఆధ్వర్యంలోని గ్రాండ్గా జరపబడుతుంది ప్రతి సంవత్సరం ఈరోజు ప్రవక్త పుట్టినరోజే కాదు సర్వ మానవాళికి ఒక శాంతిని ఒక మంచిని సదుద్దేశం చేసి ఒక మంచి నడవడిని జీవితంలో పుట్టుక నుండి అంతిమ వెళ్ళేంత వరకు మనిషి ఏం చేయాలా ఎలా బతకాలా ఎలా ఉండాలా అనేది ఒక ఆచరణను విధానాన్ని విధి విధానాన్ని నేర్పిన ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రవక్త వ్యక్తి కాదు ఆయన ప్రవక్త ఒక భగవంతుడి నుండి ఒక మెసేజ్ తీసుకొచ్చి ఈరోజు సర్వ మానవాళికి అందించిన ఒక ఖురాన్ లాంటి ఒక గ్రంథాన్ని ఈరోజు అందించారంటే ఆయనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఎలా ఉండాలో అని నేర్పించింది కూడా ఆయనే ఈరోజు ఆయన రాకతోని సుమారు 1448-50 సంవత్సరాలు అవుతుంది సుమారు ఈరోజు ప్రపంచంలోని 2వ స్థానంలో అతి ఎక్కువగా ఈ మతానికి ఉన్నవాళ్ళు అంటే ముస్లిమ్స్ ఉన్నవారంటే ఆ ప్రవక్త దయవల్లే ఆ ప్రవక్త వారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక నడవడి నడిచడం జరిగింది ఆయన నీతి నిజాయితీ నిబద్ధత కట్టుబడి విధానాలు అన్ని వల్ల వాడిని అట్రాక్షన్ అయ్యి ఒక ఆయన యొక్క విధానాన్ని మంచితనాన్ని చూసి ఆయన చేసిన విధి విధానాల వల్ల చాలామంది అట్రాక్షన్ అయ్యి చాలామంది
ముస్లింస్ ఇస్లాంని స్వీకరించడం జరిగింది. ఇస్లాం అనేది కేవలం ఒక మీరు అనుకున్నట్టు ఇస్లాం అనేది కేవలం మతం కాదు. ఇస్లాం అనేది ఒక నడవడి, ఒక మంచి సదుద్దేశంతో తెచ్చిన నడవడి. అది పైవాడు ఈయన మన ప్రవక్త మన ఉజరేపాకి నబీ నుండి ఇచ్చిన ప్రవక్త దారి. ఆ దారిలో ఈరోజు అందరూ నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నిజంగా ఈ ప్రజ్ఞ శాంతి ఎల్లప్పుడూ అలాగే అజల్లాలనేసి నేను మరియు కోరుకుంటున్నాను. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగింటుంది. ఈ యొక్క విధి విధానాలు చాలా మటుకు ఉన్నాయి, కానీ ఈ యొక్క కరోనా రానియండి, ఏదైనా రానియండి, ముస్లింస్ చాలా మట్టుకు కుటుంబతాత అతీగతంగా చాలామంది చూసుంటారు. కరోనాలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ సంస్కృతి విధానంగా విధి విధానాలుగా ఖననం చేయడం జరిగింది. వాళ్ళ విధానంగానే వాళ్ళని కాల్చడం పోర్చడం పోర్చడం కాకుండా కాల్చడం జరిగింది. ఎందుకంటే ఒకరిని మరి మనం మర్యాద ఇచ్చుకుంటే ఇంకోళ్ళకి కూడా మనం వాళ్ళ ద్వారా మనం మర్యాద దొక్కుతుందనేసి నేర్పుతుంది ఇస్లాం. అందుకే దయచేసి అందరూ ఒకటి ఆలోచించండి, ఇస్లాంని మీరు ఒక ఇప్పుడు అందరూ చిత్రీకరిస్తున్నారు ఇస్లాంని యాంటీ టెర్రరిస్ట్ కింద, టెర్రరిస్ట్స్ కింద, దీని కింద చిత్రీకరిస్తున్నారు. దయచేసి ఆ మైండ్లో పెట్టుకోండి. ఖురాన్ని మీకు వీలైనంతవరకు భగవద్గీతలో ఏమి రాసిందో శాంతి కోసము, బైబిల్లో ఏటి రాసిందో శాంతి కోసము, అదే ఖురాన్లో రాసింది. అది ఒకసారి మీకు నేను చెప్పన మాట కాదు, తెలుగు ఖురాన్లు దొరుకుతున్నాయి. ఎలాగైతే మీ భగవద్గీతలోని శ్లోకాలని ఏ విధంగా అయితే ఇది మంచిది, మంచి మంచి సమాజానికి మంచిది, మానవులు మానవులకి మంచిది ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మీరు కూడా ఈ ప్రవక్త ఈరోజు ఈ శుభదనం రోజున మీరు కూడా ఎప్పుడోసారి టైం దొరికితే ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 1 నిమిషం అయినా రోజుకో శ్లోకం చదివి దాని యొక్క అర్థం తెలుసుకోండి. చాలా మంచి విషయాలు ఉంటాయి దీంట్లో. ఒకరిని చంపితే నీవు ఆ ప్రపంచ వాళ్ళ మీదే, మానవుల మీదే నువ్వు అత్యయత్నం చేసినంత పాపాన్ని చుట్టుకుంటావు. అలాంటిది దాంట్లో ముఖ్యంగా ఇస్లాంలో నేర్పుతుంది ఇది. అలాంటిది చంపిన వాడు ప్రతి ఒక్కడు ముస్లిం కాదు, వాడు టెర్రరిస్ట్ సమానం అనిపిస్తావు, కానీ టెరిస్ట్ అనేవాళ్ళు మళ్ళీ ముస్లింస్లోనే కాదు, ప్రతి వారు దాంట్లో ఉన్నారు. దయచేసి అది ఎవరైనా ఏం చేస్తే మంచి చేస్తే అది వేరే సంగతి, చెడ్డ చేసినంత మాత్రాన ఒక ముస్లిం పేరు రాగానే మీరు చెడ్డగానే చూపిస్తున్నారు. దయచేసి అది పక్కన పెట్టి చూడండి. చెడ్డవాడు ఎప్పటికైనా చెడ్డవాడే, మరి మతానికి కులానికి సంబంధించిన వాడు కాదు. దయచేసి అది మీరు పరిగణనలోకి తీసుకోండి. ఈరోజు ఈ మెసేజ్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ తయారు చేశారు, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా తయారు చేశారు. ఈ సిచ్యువేషన్ ఎలాగైనా ఖండించాలా, మనం కాదు మీరు నేను కాదు మన సమాజం ఖండించాలా. ఈ యొక్క రాజకీయాల ఒత్తిడిలోని రాజకీయ దుర్మార్గపు ఆలోచనలో మనం అందరూ బలి కావద్దు. మనం ముందు నుండి ప్రాచీనం నుండి ఎలాగైతే సంస్కృతి సభ్యతను ఒకరినొకరు గౌరవించుకొని వస్తున్నామో అదే సభ్యత సంస్కృతిని ఒకరినొకరు గౌరవించుకొని మన స్నేహం పట్ల మన దీని పట్ల చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సమాజం ఏర్పాటుకు ఈరోజు మహత్తరమైన దినం. ఈ దినం అందరు కలిసి కట్టుగా మరొక ప్రాచీనంగా ఇంకో అధ్యాయం రావాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరు కలిసి కట్టుగా వచ్చి ఈ యొక్క పండుగలో పాలు పంచుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ పై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి పాలాభిషేకం చేసి మహిళా ఉద్యోగులు తమకు ఇంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి మాకు అండగా ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉద్యోగులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని, అలాంటి సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఉద్యోగులు అంతగా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే నేచర్ బాగుండాలి కదా. ఓకేనా సార్, మీ దయరా. ఇప్పుడు ఉన్న మెప్మా ఆర్పీలందరికీ గతంలో మాకు 4000 రూపాయలు గౌరవ వేతనం ఉండేది, ఇప్పుడు 2000 గౌరవ వేతనం పెంపొందించారు. మాకు జీవో నిన్న విడుదల చేయించినారు. మాకు కేటీఆర్ సార్ గారు మాట ఇచ్చిన విధంగా ఖచ్చితంగా మీకు వివోఏల కంటే 1000 రూపాయలు ఎక్కువనే ఇస్తా నా మున్సిపల్లో పనిచేసే ఆర్పీలకు అని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మా మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారు.
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు నియోజకవర్గం పార్లమెంటు పార్టీ సాంస్కృతిక విభాగం గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ రోజు రిలే నిరహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారు మరియు నియోజకవర్గం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కార్యదర్శులు చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఈరోజు అక్రమ కేసులు పెట్టి గ్లోబల్ ప్రసారం పూనుకున్న ప్రస్తుత పాలక ప్రభుత్వంపై మనం అందరం కలిసికట్టుగా ప్రజాభిప్రాయంతో కలిసి ఉద్యమించాలని, ఆ రకంగా ముందుకెళ్లడానికి ఈరోజు నిరసన కార్యక్రమంలో బుర్రకథ రూపంలో గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న వారిపై వాస్తవాలతో కూడిన ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సురేష్ శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల కులిచపురం గ్రామంలో బుధవారం వినాయక నవరాత్రులు పురస్కరించుకుని సురేష్ శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మెలగాలని, అటువంటప్పుడే క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. ఆధ్యాత్మికతతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వినాయకుని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి అన్ని విఘ్నాలు తొలగుతాయన్నారు. సుమారు 3000 మందికి అన్న ప్రసాదాన్ని అందించారు. జిల్లాలో సంగీత భాషలపై అవగాహన కల్పించాలన్న అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ సికెస్ లాటాకర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంగీత భాషల దినోత్సవం సందర్భంగా జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం గురువారం స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డే అండ్ నైట్ కూడలి వద్ద ప్రారంభమైన ర్యాలీ బాపూజీ కళామందిర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సంగీత భాషలపై అవగాహన పెంపొందించేందుకు ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రతిభ ఉంటుందని, దివ్యాంగులలో మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. అటువంటి ప్రతిభను వెలికి తీసి ప్రజలకు చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఉబులేష్, తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత, డిఫ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో కూడా డిఫ్ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ డిసెబిలిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ర్యాలీ, తర్వాత బాపూజీ కళామందిరంలో ఒక ప్రోగ్రామ్ కూడా నడిపిస్తుంది. మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు అందించాల్సిన సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదునిర్మల్లి రామ్కుమార్ రెడ్డి, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ రెడ్డి పలు శాఖల అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. అనంతరం రామ్కుమార్ రెడ్డితో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, గూడూరు కిరణ్ కుమార్ ఆర్డీఓ, గూడూరు డీఎస్పీ సూరి నారాయణరెడ్డి సమక్షంలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయాన్ని పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకుని శ్రీ పోలేరమ్మ జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీ పోలేరమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో ఈ ఏడాది జాతరను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. Thank you.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కాకటూరు పంచాయతీలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంరామ నారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సందర్శించారు. యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్స్, టేబుల్స్, ట్రైనింగ్ సెంటర్, పరికరాలను, నూతన భవనాన్ని పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ విజేతని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంతలా జరుగుతుంటే అధికార పార్టీ ప్రతినిధులు దీనిలో అవినీతి జరిగిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 30 యూనిట్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కమిటీ మీటింగ్లో ఉన్నాం. ఎందుకు సర్వేపల్లి నియోజకవర్గంలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది అని ఇటీవలే ఆయన మంత్రి గారికి పిహెచ్డి ఇక్కడ ఇచ్చింది. పంచాయతీ వ్యవస్థల మీద అంటే పంచాయతీలు వచ్చిన డబ్బు రివర్స్ బట్టన్ తగిలిపోతుంది. పంచాయతీలు చేతి జోలి పట్టుకొని అడుగు తినే పరిస్థితి వచ్చింది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అటువంటి పంచాయతీ వ్యవస్థ మీద మంత్రికి ఈ యూనివర్సిటీలో పిహెచ్డి ఇచ్చారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. సడన్గా మేము వచ్చాం. అయితే ఒక్కటి థ్యాంక్స్ టు వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ వాళ్ళ మేడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ మేడం అన్నీ చూపించింది మాకు. 90 ల్యాప్టాప్స్ ఉన్నాయి. దాంట్లో 30 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కావాలి పంపించారు. ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. 18 అప్రూవ్ అయింది, 19 స్టార్ట్ అయింది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది క్లియర్గా అన్ని 3 రూమ్స్ కొత్త, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కొత్త బిల్డింగ్ కట్టారు. పోతే ఈ 2 ఉన్నాయి, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆమె చూపించింది. నేనేమంటాను, డిజైన్ టెక్ పంపించిన 10% 371 కోట్లు అనా పైసలతో కూడా ఆ వికాస్ కన్వేల్కర్ చైర్మన్ ఇచ్చిన అకౌంట్లు ఉన్నాయి. 40 సెంటర్స్, 34 పాలిటెక్నిక్, 6 ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. అంతెందుకు నెల్లూరు జిల్లాలో అక్కడ కావాలి. ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీ, అక్కడ శ్రీ సిటీ కియా మోటార్స్ ఒక ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాదున్నబీ సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద బీబీ నాంచారమ్మ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంకణాల పెంచల్ నాయుడు పేదలకు బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపించిన మంచి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, అందరూ సోదర భావంతో కలిసి ఉండాలని సూచించారు. బీబీ నాంజారమ్మ ట్రస్ట్ కింద ఈరోజు మహమ్మదీయుడు అల్లా జయంతి సందర్భంగా మేము పేదలకి ఆహార పదార్థాలు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ బీబీ నాంజారమ్మ గారు మాకు ఆడపడుచు వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకున్నట్టు చరిత్ర చెబుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఆ టచ్ తరఫున మహమ్మదీయుడు అల్లా గారికి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామ సమీపంలో ప్రభుత్వ భూములు అక్రమంగా మైనింగ్ చేస్తున్న ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి అక్రమ మైనింగ్లో ఉపయోగిస్తున్న యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో విస్తారంగా అనేక బెంగళూరు ఖనిజాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆ ఖనిజాల ధరలు విపరీతంగా పెరగడంతో స్థానికంగా పలుకుబడి ఉన్న కొంతమంది వ్యక్తులు అక్రమంగా మైనింగ్ నిర్వహించి ఖనిజాలను వెలికితీసే చెన్నై లాంటి ప్రాంతాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్పై రెవెన్యూ అధికారులకు అనేక ఫిర్యాదులు రావడంతో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు వీఆర్ఓలు వెంకటేశ్వరరాజు, శివకుమార్, వీఆర్ఏ మహేష్, ఆర్డీఓ సిసి అఖిల్ బృందం అక్రమ మైనింగ్
స్థావరాలపై దాడులు నిర్వహించి అక్రమ మైనింగ్ లో వినియోగిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు మిలాదున్నబి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని ప్రవక్త ఇస్లాం ప్రబోధనలో ఉన్నటువంటి ఐదు విశిష్టతలను దేవుని యందు నమ్మకం ఉంచడం, ఐదు పూటల నమాజ్ చేయడం, ఉపవాసాలు ఉండడం, జాకాత్ ఇవ్వడం, హజ్ యాత్ర చేయడం, అదేవిధంగా ప్రతి ముస్లిం ఆచరించాల్సాలని తెలియజేశారు. మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్ తెలిపారు. మిలాదున్నబి సందర్భంగా గురువారం గూడూరు పట్టణంలోని సాదీ మంచిల్లో మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సాదీ మంచిల్లో మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో 9 మరియు 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థినులకు 90 మందికి 2 జతల డ్రెస్సు మెటీరియల్స్ మరియు పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ నెట్వర్క్స్ గౌరవ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ముస్లిం సోదరులందరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆదినారాయణరావు, దుర్గా కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు గఫూర్ అబ్దుల్ రహీం, పఠాన్ అజీజ్ ఖాన్, కాలేసా రఫూఫ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రేణుగుంట వద్ద గల వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాంపౌండ్లో గల ఈవీఎం గోడన్ను జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్టీసీ శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఆర్టీఓ రామారావు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తిరుపతి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఓటర్ నమోదు అధికారి ఆదేశాల మేరకు బెంగళూరు బెల్ కంపెనీ నుండి 6780 బ్యాలెట్ యూనిట్లు, 4270 కంట్రోల్ యూనిట్లు సెంట్రల్ వేర్ హౌసింగ్ గడ్డంకి చేరుకున్నాయని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడన్ను తెరిచి వాటిని గోడన్లో భద్రపరచడం జరిగిందని చెప్పారు. అనంతరం గిడ్డంగి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్లో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైసీపీ ప్రతినిధి ప్రభాకర్, సిడబ్ల్యూసీ మేనేజర్ రమేష్ బాబు, ఎన్నికల తహసీల్దార్ సురేష్, రేణిగుంట ఉప తహసీల్దార్ ప్రేమ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తిరుపతి జిల్లాకు సంబంధించి ఈవీఎంస్ రావడం జరిగింది కంపెనీ నుంచి డైరెక్ట్గా. సో వాటన్నిటినీ ఈరోజు పొలిటికల్ పార్టీస్ని పిలిచి గోడౌన్ ఓపెన్ చేసి ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా మన గోడౌన్లో ఈరోజు భద్రపరుస్తాం. తర్వాత కంపెనీ ఇంజనీర్స్ అందరూ వస్తారు. వచ్చిన తర్వాత వీటన్నిటిని స్కాన్ చేసి అవన్నీ అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఒక డేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఆ డేట్ నుంచి మనకు ఫస్ట్ లెవెల్ చెక్ అనేది ఈవీఎంస్ని స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ లెవెల్ చెక్ చేసిన తర్వాత ఇవన్నీ సక్రమంగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మనం గోడౌన్లో పెట్టుకుంటాం. సక్రమంగా లేవు, ఇది పనిచేయడం లేదు అనేటువంటి మళ్ళీ కంపెనీకి వెనక్కి పంపడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేతనాలు పెంచడం పట్ల మెప్మా ఉద్యోగుల హర్షం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళా ఉద్యోగులు. టీడీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో చేపట్టిన 16 రోజుకు చేరుకున్న రీలే నిరాహార దీక్ష. పాల్గొన్న మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ. అంతర్జాతీయ సంగీత భాషల దినోత్సవం సందర్భంగా జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ. సంగీత భాషలపై అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్. ఘనంగా శ్రీ పోలేరం అమ్మవారి జాతర. ఏర్పాట్లను పరిశీలించిన నేతృమల్లి రామ్కుమార్ రెడ్డి. విక్రమసింహపూరి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సందర్శించిన టీడీపీ నాయకులు. ట్రైనింగ్ ఇస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న నాయకులు. రేణిగుంట వద్ద గల వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కాంపౌండ్లో గల ఏవిఎం గోడౌన్ను పరిశీలించిన నాయకులు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన అధికారులు. ఇవి అప్డేట్స్. నమస్తే.